హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ బయాలజీ సిక్స్త్ చాప్టర్ అయినటువంటి రీప్రొడక్షన్ పార్ట్ టూ గురించి డిస్కస్ చేసుకున్నాము సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అందులో భాగంగా మనకి ఇప్పటివరకు కూడా కోల్పోచే మొక్కల యొక్క జాతులు దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఐదు వేల వరకు తెలుసు అనమాట అలాగే ఫ్యూ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే చాలా వరకు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అంటే మనకి సీడ్స్ అనేవి ఎన్క్లోజ్ అయ్యి ఫ్లవర్స్ని ఇస్తున్నాయి ఫ్రూట్స్ని ఇస్తున్నాయి అలాగే చాలా వరకు మనం తెలిసినవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పూలు పూచే మొక్కలే తెలుసు అలాగే వాటి యొక్క క్యారెక్టర్స్ అనేవి కూడా చాలా రిమార్కబుల్ అని మనం చెప్పచ్చు అలాగే ప్లాంట్ సైజ్ అనేది చాలా ఎలా ఉంటుందంటే టన్నుల కొద్దీ బరువు బరువు నుంచి చిన్న చిన్న మొక్కలు కూడా మనకి ఉంటూ ఉంటాయి అనమాట ఓకేనా హిమాలయాల్లో పెరిగే సాల్టరీ అలాగే సహారా డిజర్ట్లో పెరిగే పెద్ద క్యాక్టస్ ఇంకా ఆర్కిడ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పూలు పూచే మొక్కలే అయితే మొక్కల్లో మనకి రీప్రొడక్టివ్ పార్ట్ ఏంటంటే ఫ్లవర్ అనమాట ఓకేనా మీరు ఆల్రెడీ ఫ్లవర్లో డిఫరెంట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసే ఉంటారు సెపల్స్ పెటల్స్ స్టామన్ ఇంకా కార్పల్స్ అలాగే ఫ్లవర్లో రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాట్ అవి ఏంటంటే సెక్స్ సెల్స్ లేదా జర్మ్ సెల్స్ ఉన్న వాటిని స్టామన్స్ ఇంకా కార్పల్స్ అని మనం పిలుస్తాం అనమాట ఏ ఫ్లవర్లో అయితే స్టామిన్ లేదా కార్పల్స్ ఏదో ఒకటే ఉండాలి అలా ఒకటే ఉంటే దాన్ని మనము యూనిసెక్షల్ ఫ్లవర్ అని పిలుస్తాం ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బాటిల్ గాడ్ ఇంకా అలాగే ఏ ఫ్లవర్స్లో అయితే స్టామిన్ ఇంకా కార్పల్ రెండూ ఉంటాయో వాటిని బైసెక్షువల్ అని పిలుస్తాం ఎగ్జాంపుల్ వచ్చేసి దతురా అనమాట స్టేమిన్స్ అంటే మనకి మేల్ పోర్షన్ అనమాట దాన్నే మనం ఆండ్రోషియా అని కూడా పిలుస్తాం ఈ స్టేమెన్స్ ఏం చేస్తాయి అంటే మనకి మేల్ సెక్స్ సెల్స్ని పాలిన్ గ్రెయిన్లో ప్రొడ్యూస్ చేస్తాయి ఇంకా కార్పెల్స్ అయితే ఫీమేల్ పోర్షన్ వీటినే మనం గైనోషియం అని పిలుస్తాము ఇవి ఫీమేల్స్ ఎక్సెసెల్స్ అయితే ఓవ్యూల్స్లో ప్రొడ్యూస్ చేస్తాయి ఓవరీస్ లోపల కార్పెల్స్కి కార్పెల్స్కి ముఖ్యంగా త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఒకటి ఏం చేస్తుందంటే పాలన్ గ్రెయిన్స్ని రిసీవ్ చేసుకుంటుంది ఆ పాలన్ గ్రెయిన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని మనం స్టిగ్మా అని పిలుస్తాం ఇంకొకటి వచ్చేసి నేల్స్ ఎక్సెసెల్స్ అనేవి పాస్ అవడానికి హెల్ప్ అవుతుంది దాన్ని మనము స్టైల్ అని పిలుస్తాం ఇంకొక పార్ట్ వచ్చేసి మనకి ఓవరీ అనమాట ఈ ఓవరీ లోపల మనకి ఏమవుతుందంటే మేల్ ఇంకా ఫీమేల్ సెక్సెసల్స్ అనేవి రెండు కూడా ఫ్యూజన్ జరిగి జైకోట్ని ఫామ్ చేస్తాయి ఓకేనా మనకి కార్పల్స్కి త్రీ మెయిన్ పార్ట్స్ ఒకటి స్టిగ్మా ఇంకొకటి స్టైల్ అండ్ మూడుది వచ్చేసి ఓవరీ సేమ్ ఫ్లేవర్ తీసుకొని ఆ సేమ్ ఫ్లేవర్లో ఇప్పుడు స్టేమిన్లో ఉన్న మేల్ రీప్రొడక్టివ్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్ ఏదైతే ఉందో అందులోకి పంపిస్తే కనుక దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అని పిలుస్తాం మనం ఇలాంటి పాలినేషన్ని బటాని మొక్కల యొక్క ఫ్యామిలీలో మనం చూడవచ్చు అనమాట అలా కాకుండా ఒకవేళ మనకి ఒక ఫ్లేవర్లో ఓన్లీ మేల్ రీప్రొడక్టివ్ సెల్స్ ఉంది ఇంకొక ఫ్లవర్లో ఓన్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే క్రాస్ పాలినేషన్ అని మనం చెప్తాం నో చూడండి ఒకసారి ఈ ఒక ఫ్లవర్ని మనము సపరేట్ ఒక ప్లాంట్ని సపరేట్గా పెట్టామనుకోండి ఓకేనా అది కూడా దాని చుట్టూ వేరే రకాల పువ్వులను పెట్టేసాం అలాంటప్పుడు ఆ మొక్క అదే సెల్ఫ్ ఫర్టిలైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుందంట అలాగే అవి క్రాస్ ఫర్టిలైజ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది ఒక ఫ్లవర్లో ఉన్న మేల్ సెల్స్ అనేవి ఇంకొక ఫ్లేవర్లో ఉన్న ఫీమేల్ సెల్స్కి పాలినేట్ అయితే దాన్నే మనం ఏమంటామంటే క్రాస్ పాలినేషన్ అని పిలుస్తాం ఓకేనా చాలా స్మాలర్ పార్ట్స్ అనేవి ఈ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి మొక్కల్లో ఓకే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో లేదు స్టేమెన్లో మనకి ఏముంటాయంటే కొన్ని సంచు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట ఓకేనా వాటి యొక్క హెడ్ అనేది చిన్న బాల్ లెగ్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది ఆ స్టేమెంట్స్ అనేవి అలా ఉంటాయి సో మనం ఇక్కడ ఏం అంటే ఈ స్ట్రక్చర్స్ని మనము ఒక హ్యాండ్ లెన్స్ సహాయంతో చూడవచ్చు అలాగే ఈ పాలన్ గ్రైన్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని చేరుకొని అక్కడ మనకి ఫెర్టిలైజ్ అయ్యి ఎగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఓకే సారీ ఎగ్ అనేది జైగౌట్గా ఫామ్ అవుతుంది యాక్టివిటీ టూ చూద్దాము మనం పాలన్ గ్రెయిన్ ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఒక స్లైడ్ తీసుకోండి దాని మీద కొంచెం వాటర్ డ్రాప్స్ యాడ్ చేయండి ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకోండి ఓకేనా హైబిస్కస్ కానీ మ్యారీగోల్డ్ కానీ ఏదైనా ఫ్లవర్ తీసుకొని దాని యొక్క యాంతర్ని ఒకసారి ఆ వాటర్ డ్రాప్ మీద ట్యాప్ చేసినప్పుడు అంటే మనకి ఆ వాటర్ మీద చిన్న డాట్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయంట అవి ఏంటంటే యాక్చువల్గా పాలన్ గ్రైన్స్ ఇచ్చిన డయాగ్రామ్ మనకి చూపిస్తుంది ఏంటంటే మనకి పాలెన్ ట్యూబ్ ఏదైతే ఉంది ఇప్పుడు పాలెన్ గ్రైన్లో మనకి పాలెన్ ట్యూబ్ ఉంటుంది మళ్ళీ ఓకే ఆ పాలెన్ ట్యూబ్లో మనకి రెండు న్యూక్లియై కనిపిస్తున్నాయి ఓకేనా స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవిల్ చూద్దాం ఇప్పుడు ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవియల్ చూద్దాము ఓవ్యూల్ అనేది ఒక ఎక్ షేప్డ్ స్ట్రక్చర్ అనమాట ఓకే గుడ్డులా ఉంటుంది చూడ్డానికి అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బై స్టాక్ టు ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఓవరీ ఓవరీ లోపల దీనికి అతుక్కొని ఉంటుంది అయితే ఆ మొక్క జాతిని బట్టి మనకి ఓవరీ లోపల ఒకటి రెండు లేదా అంతకు మించి ఇంకా వందల కొద్దీ కూడా ఓవియూల్స్ అనేవి ఉంటాయి అనమాట ఓవిఎన్ యొక్క సెంటర్లో చూస్తే మనకి ఒక మైక్రోస్కోపిక్ ఎంబ్రియో అయితే కనిపిస్తుంది ఓకేనా అలాగే ఎం ఎంబ్రియో కూడా కాదు ఎంబ్రియోయిక్ శాక్ అనమాట దాంట్లో మనకి ఫుడ్ ఇంకా వాటర్ ఉంటుంది ఈ ఎంబ్రియో శాక్లో మనకి ఏముంటాయంటే గమ్టోఫైట్ సెల్స్ అనేవి ఉంటాయి చాలా వరకు పూలిపోచే మొక్కల్లో మనకి ఎంబ్రియోయిక్ శాక్లో సెవెన్ సెల్స్ ఇంకా ఎయిట్ న్యూక్లియని కలిగి ఉంటాయి అనమాట అందులో మనకి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి వచ్చేసి లార్జ్ సెంట్రల్ సెల్ దాంట్లో రెండు న్యూక్లియ ఉంటాయి వీటిని మనం ఏమని పిలుస్తామంటే పోలార్ న్యూక్లియ అని పిలుస్తాం ఇంకొక సెల్ వచ్చేసి ఎగ్ ఎక్కడైతే మనకి పోలిన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుందో అక్కడ ఏముంటుందంటే మనకి ఈ ఎగ్ అనేది ఉంటుందన్నమాట అంబ్రయోక్ శాక్ యొక్క చివర్లో అది ఎక్కడైతే మనకు పోలియన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుందో అక్కడ ఎగ్ అనేది లొకేట్ అయి ఉంటుంది అలాగే స్టిగ్మా యొక్క సర్ఫేస్ మీద ఉన్న సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి యొక్క జిగురుగా ఉండే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి ఇందులో షుగర్స్ ఇంకా మిగిలిన సబ్స్టెన్సెస్ ఉంటాయి ఇది పాలన్ గ్రెయిన్ జర్మినేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇది పాలన్ ట్యూబ్ని ఫామ్ చేస్తుంది దీనికి రెండు న్యూక్లియని కలిగి ఉంటుంది ఎప్పుడైతే మనకి పాలన్ ట్యూబ్ యొక్క టిప్ ఏదైతే ఉంటుందో అది ఎంబ్రియోక్ శాక్ని ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి ఆ ఎండ్ అనేది పగులుతుందనమాట ఆ ట్యూబ్ అనేది పగిలిపోయి ఇంకా మనకి టూ మెయిల్ న్యూక్లియని ఎంబ్రోయోక్ శాక్లో రిలీజ్ చేస్తుంది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే రెండు మెయిల్ న్యూక్లియర్ రిలీజ్ అయినాయి కదా ఆ రెండు మెయిల్ న్యూక్లియలో ఒకటి వచ్చి మనకి ఎగ్ ఉంది చూసారా ఆ ఎగ్తో కలుస్తుంది అనమాట కలిసి మనకి జైకోట్ని ఫామ్ చేస్తుంది ఇంకో పక్కన చూసుకుంటే మనకి ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అయిపోయి మనకి రెండు పోలార్ న్యూక్లియ అనేది కంబైన్ అయిపోయి మనకి సింగిల్ ఫ్యూజన్ న్యూక్లియస్గా మారుతుంది ఇప్పుడు సెకండ్ న్యూక్లియస్ ఏదైతే ఉందో మనకి ఎమ్రియోల్ శాఖలో వచ్చింది పోలన్ గ్రెయిన్స్ ద్వారా అది సెంటర్ లోపలికి వెళ్ళి ఏదైతే మనకి ఫ్యూజన్ న్యూక్లియస్ ఉందో దాంతో కలిసిపోతుంది అనమాట ఇక్కడ జైగోయిట్ అనేది డెవలప్ అవుతుంది ఎలా అంటే ఒక ఎంబ్రోనిక్ ప్లాంట్గా డెవలప్ అయిపోతుంది అలాగే దాని లోపల ఒక ఓవ్యూల్ అనేది ఉంటుంది యూనియన్ లేదా ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియస్ ఏదైతే జరిగిందో ఇప్పుడు మనకి సెకండరీ న్యూక్లియస్తో దీనివల్ల మనకి కొత్త టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి ఈ కొత్త టిష్యూస్ని మనం ఏమైనా పిలుస్తామంటే ఎండోస్పమ్ అని పిలుస్తాం ఈ ఈ ఎండోస్పర్మ్ లోపల మనకి ఫుడ్ మెటీరియల్స్ అనేవి డెవలప్ అనేది జరుగుతుంది ఓకేనా స్టోర్ అవుతాయి ఇంకా ఓవ్యూల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందని మనం చెప్తాం ఇక్కడ మనకి రెండు మెయిన్ న్యూక్లియస్లో ఒకటి వచ్చేసి ఎగ్తో యూనియన్ అయింది కదా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తుంది మనకి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫ్యూజన్ న్యూక్లియస్తో వచ్చి మళ్ళీ అది కలుస్తుంది సో దీన్నే మనం ఏమంటామంటే డబుల్ ఫెర్టిలైజేషన్ అంటాం ఫస్ట్ ఏమో ఒక న్యూక్లియస్ ఎక్తో కలిసినప్పుడు ఫస్ట్ ఫెర్టిలైజేషన్ అయిపోతుంది అలా జరిగిన న్యూక్లియస్ని మళ్ళీ సెకండ్ మెయిన్ న్యూక్లియస్ వచ్చి కలిస్తే దాన్ని మనము డబుల్ ఫెర్టిలైజేషన్ అని పిలుస్తాం ఓకేనా అయితే ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే పూలిపోచే మొక్కల్లోనే మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవియల్ సైజ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట పెరిగి మనకి ఎండోస్పామ్ అనేది ఫామ్ అవుతుంది అది కూడా మైటోసిస్ ప్రాసెస్లో ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా కొత్త ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుంది ఈ ఎంబ్రియోలో మనకి ఒకటి లేదా అంతకు మించి ఎక్కువ కాటిలిడెన్స్ ఉంటాయి ఓకేనా ఇంకా అండ్ ఎపికాటిల్ అండ్ హైపోకాటిల్ మూడు చూడండి ఏమేమి ఉంటున్నాయంట కాటిలిడాన్స్ ఎపికాటిల్ ఇంకా హైపోకాటిల్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి ఎపికాటిల్ ఇంకా హైపోకాటిల్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ యూ రాడ్ లైక్ యాక్సెస్ అటాచ్ టు ద కాటిలిడన్స్ కాటిలిడన్స్కి మనకి రాడ్ లాగా అటాచ్ చేయబడి ఉన్న పార్ట్స్ అనేది చెప్తున్నారు కాటిలిడెన్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ ఎండోస్పోమ్ ఏదైతే ఉందో దాన్ని డైజెస్ట్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుంటాయి ఓకేనా అలాగే అందులో స్టోర్ చేయబడి ఉన్న ఫుడ్ని కూడా అవి దేనికి అవైలబుల్గా ఉంచుతాయి అంటే ఎపికాటిల్ ఇంకా హైపోకాటిల్ యొక్క గ్రోత్కి హెల్ప్ చేస్తాయి అనమాట ఇంకా కాటిలెడోన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ బీన్స్ అవి తీసుకుంటే ఇవి డైజెస్ట్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి చేసుకుంటే ఎండస్పోమ్ నుంచి అంటే దీని అర్థం ఏంటి మనకి ఇక్కడ ఓవ్యూలు అనేది సీడ్గా మెచ్యూర్ అవుతుందని చెప్పొచ్చు దీని ద్వారా మనకి కాటిలెడాన్స్ అనేవి బాగా పెద్దగా అవుతాయి అనమాట ఫుడ్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఇంకా ఎండోస్పామ్ అనేది మెల్లమెల్లగా డిసపేర్ అయిపోతుంది ఓకేనా ఇంకా మిగిలిన ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఎండోస్పామ్ టిష్యూ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట ఓవియూల్ అనేది మెచ్యూర్ అయ్యే కొద్దీ కూడా సీడ్గా ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైకోట్ అనేది చాలాసార్లు డివైడ్ అయిపోతుంది డివైడ్ అయిపోయి మనకి ఎంబ్రియో అనేది ఓవియుల్లోనే ఫామ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ఓవ్యూలు అనేది దానిపైన మొత్తం టఫ్ కోట్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది అదే మనకి సీడ్గా మారుతుందనమాట ఈ ఓరి అనేది మనకి మెల్లగా ఎదిగి ఒక ఫ్రూట్గా ఫామ్ అవుతుంది ఓకేనా మెయిన్ వైల్ ఇంకా అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊడి కింద పడిపోతాయి ఏదైతే సీడ్ మనకి ఫెర్టిలైజేషన్ తర్వాత ప్రొడ్యూస్ అయిందో దాంట్లోనే మనకి ఫ్యూచర్ ప్లాంట్ లేదా ఎంబ్రియో అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట అప్రోప్రియేట్ కండిషన్స్లో ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే జర్మినేషన్ అని పిలుస్తాము కొన్ని వేరుశనగలు కానీ శనగలు కానీ తీసుకోమంటున్నారు వీటిని ఒకరోజు రాత్రి అంతా నానబెట్టండి తర్వాత వాటిని వాటర్లోంచి సపరేట్ చేసేసి ఆ సీడ్స్ని ఒక తడి క్లాత్తో చుట్టేసి ఒక రోజు అంతా వదిలేయండి అలాగే మీకు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వాటర్ అనేది జల్లుతూ ఉండండి కొంచెం ఐ మీన్ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి కొత్తగా ఒక పార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అవునా అంటే దాన్ని మనం తిరగలేమంటామో మొలకెత్తాయి అని చెప్పేసి అంటూ ఉంటాం అవునా దానికన్నా ఒకసారి డ్యూనో చూడండి సెక్షువల్లీ రీప్రడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనరల్గా సింగిల్ ఫెర్టిలైజేషనే జరుగుతుంది జైగొడ్గా ఏర్పడడానికి కానీ మొక్కల్లో మాత్రము సెకండ్ ఫెర్టిలైజేషన్ అనేది జరిగి మనకి ఒక న్యూట్రిటివ్ టిష్యూ అనేది కొత్తగా ఫామ్ అవుతుంది అనమాట ఈ న్యూట్రిటీ టిష్యూ ఏం చేస్తుందంటే బేబీ ప్లాంట్కి న్యూట్రిషన్ ఇస్తుంది అండ్ ఆటోమేటిక్గా అది జైగోట్గా డెవలప్ అవుతుంది పోలెన్ గ్రెయిన్లో మనకి టూ సెల్స్ ఉంటాయి అందులో ఒక సెల్ ఏదైతే ఉందో దాన్ని ఏమైనా పిలుస్తామంటే ట్యూబ్ సెల్ అని పిలుస్తాము అలాగే అందులో మనకి టూ న్యూక్లియ ఉంటాయి ఇవి స్టైల్ ఇంకా స్టిగ్మా ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ట్రావెల్ చేసి ఓవరీని చేర్చుకు చేరుకుంటాయి అందులో ఒక న్యూక్లియర్ ఏం చేస్తుంది ఎగ్తో ఫెర్టిలైజేషన్ చేసి జైకోట్ని ఫామ్ చేస్తే అదర్ న్యూక్లియస్ ఏదైతే ఉందో అది ఫ్యూజన్ అయిన న్యూక్లియస్తో మళ్ళీ ఫెర్టిలైజ్ చేసి మనకి ఎండోస్పామ్ని ఫామ్ చేస్తాయి ఈ ఎండోస్పామ్ ఏం చేస్తుందంటే బేబీ ప్లాంట్కి ఫుడ్ని అయితే అందిస్తుంది అనమాట దీన్నే మనము డబుల్ ఫెర్టిలైజేషన్ అని పిలుస్తాము మనకి లైఫ్ అనేది కంటిన్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే జనరల్ బాడీ లేదా సెక్స్ సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉంటాం బిర్కో అనే ఒక సెల్ థియరిస్ట్ ఏమని చెప్పారంటే మనకి ఒక ఫ్రేజ్ ఇచ్చారు ఆమ్నెసెల్లులా డెసిలులా అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉన్న సెల్స్ నుంచి కొత్త సెల్స్ అనేవి పుడతాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి సెల్ డివిజన్ చెంది కొత్త సెల్స్ని ఏర్పాటు చేస్తున్నాయని అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ టూలో ఒక జర్మన్ సైంటిస్ట్ రాబర్ట్ రిమాక్ ఉన్నారు ఆయన యొక్క అబ్జర్వేషన్స్ని పబ్లిష్ చేశారన్నమాట సెల్ డివిజన్ మీద ఓకేనా అలాగే ఇది ఒక అటెంప్ట్ అనమాట మనం సెల్ డివిజన్ని అర్థం చేసుకోవడానికి ఇతను ఏమని స్టేట్ చేశారంటే సెల్స్లో బైనరీ ఫిజన్ ఏదైతే ఉందో దానివల్లే మనకి యానిమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్రొడ్యూస్ చెందుతున్నాయని చెప్పారు సెల్స్లో జరిగే బైనరీ ఫిజన్ వల్ల మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది అని అన్నారు అయితే ఈ సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది ఓకేనా సైంటిస్టులు దీన్ని తెలుసుకోవడానికి అయితే చాలా కష్టపడ్డారనమాట న్యూక్లియస్ లోపల మొత్తం ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేశారు అలాగే ఎయిటీన్ సెవెంటీ నైన్లో వాల్తర్ ఫ్లేమింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా రకాల మొక్కలు జంతువుల్ని అయితే అబ్జర్వ్ చేశారు అలాగే వాటి యొక్క సెల్ డివిజన్ ఏవైతే మనకి చే చేసారో దాన్ని అబ్జర్వ్ చేసి మనకి రిపోర్ట్స్ అయితే ఇచ్చారు ఈయన ఏం అబ్జర్వ్ చేశారంటే మనకి మనకి న్యూక్లియస్ లోపల కొన్ని స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఇవి ఎలా విడిపోతాయి అంటే నిలువుగా సెల్ డివిజన్ జరిగేటప్పుడు విడిపోతూ ఉంటాయి ఓకేనా ఆ ప్రాసెస్ని ఈయన ఏమని పేరు పెట్టారంటే మైటోసిస్ అని పెట్టారనమాట ఈ డివైడింగ్ స్ట్రక్చర్స్ మనకు అచ్చం దారాల్లో ఉన్నాయంట సో ఇంకా ఇతను అబ్జర్వేషన్ చేసి స్కెచెస్ కూడా వేయడం జరిగిందనమాట దానికి సంబంధించి ఆ సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఏమేమి సీక్వెన్సెస్ జరుగుతున్నాయి వాటిని క్లియర్గా ఆర్డర్ ప్రకారము వేసే స్కెచెస్ ఒక డికేడ్ తర్వాత అంటే ఈ థ్రెడ్ లెగ్ స్ట్రక్చర్స్కి ఏమైనా పేరు పెట్టారంటే క్రోమోజోమ్స్ అనేసి పేరు పెట్టడం జరిగింది అంతేకాకుండా సైంటిస్ట్ ఏం చేశారంటే దే ట్రైంగ్ టు యూస్ డైస్ టు స్టెయిన్ ద న్యూక్లియస్ అండ్ ఫౌండ్ దట్ దీస్ స్ట్రక్చర్స్ పే స్టెయిన్ మోస్ట్ ఆఫెన్ వీళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో డైస్ని యూజ్ చేశారన్నమాట న్యూక్లియస్కి ఓకేనా వేసి ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాక్సిమం కూడా ఏమై ఏమై ఉన్నాయంట ఈ స్ట్రక్చర్స్ అనేవి మోస్ట్ ఆఫెన్గా మనకి స్టెయిన్ క కలర్ అయ్యే ఉన్నాయంట ఇంకా ఇతని యొక్క ఇంపార్టెంట్ డిస్కవరీ ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి ఎప్పుడు కూడా డబల్గానే ఉంటాయి నేచర్లో అంటే జతగానే ఉంటాయి అనమాట విడిగా అయితే ఎప్పుడు ఉండవు విల్హెల్మ్ రాక్స్ ఏమైనా ప్రపోజ్ చేశారంటే క్రోమోజోమ్స్ డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్ని క్యారీ చేస్తాయి అలాగే లాంగిట్యూనల్ స్పిట్టింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేశారు ఫ్లెమింగ్ ఈయన ఇంకేం చెప్పారంటే ఈ లాంగిట్యూనల్ స్పిట్టింగ్ జరిగినప్పుడు సమాంతరంగానే విడిపోతాయంట అంతేకాకుండా వీటి లోపల ఉన్న ఆ హెరిటబుల్ ఎలిమెంట్స్ కూడా సమాంతరంగానే డివైడ్ అవుతాయనేసి కనుగొన్నారు ఇంకా రీడిస్క రీడిస్కవరీ ఆఫ్ గ్రెగర్ మెండల్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ పేపర్ అండ్ హెరిటబుల్ ఎలిమెంట్స్ ఇన్ పీస్ దీస్ రిజల్ట్స్ హైలైటెడ్ ద సెంట్రల్ రోల్ ఆఫ్ క్రోమోజమ్స్ ఇన్ క్యారింగ్ హెరిటబుల్ మెటీరియల్ చూడండి జెనెటిక్ మెటీరియల్ లేదా హెరిటబుల్ మెటీరియల్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి గ్రెగర్ మెండల్ ఏదైతే అబ్జర్వేషన్స్ చేశారో దీని ద్వారా క్రోమోజోమ్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యమని ఈ జెనెటిక్ మెటీరియల్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నాయని చెప్పారనమాట ఇంకా సెల్ డివిజన్లో సెల్ అనేది రెండు సమాన భాగాలుగా ఈక్వల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్తో విడిపోతుందనమాట ఇవి అచ్చం పేరెంట్ సెల్కి చూడ్డానికి ఒకే పేరెంట్స్ లాగే ఉంటాయి అలాగే ఇప్పుడు కూడా డైప్లాయిడ్ నేచర్ అంటే రెండుగానే విడిపోవడం చూస్తూ ఉంటాం జతగానే ఉంటాయి అయితే క్రోమోజోమ్స్ మాత్రం ఎప్పుడూ కూడా ఒకే నంబర్ని కలిగి ఉంటాయి కానీ క్రోమోజోమ్స్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉందంట సో ఇక్కడ బయాలజిస్ట్ కూడా అనమాట సెల్ అనేది డివైడ్ అయినప్పుడు డాటర్ ఆల్వేస్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎల్స్ ద పేరెంట్స్ సెల్ డాటర్ సెల్ ఏదైతే ఉందో దానికి పేరెంట్ సెల్లో ఎన్ని నెంబర్ అయితే క్రోమోజోమ్స్ ఉన్నాయో సేమ్ అదే ఉందంట ఇప్పుడు మనల్ని ఎజ్యూమ్ చేసుకోమంటున్నారు సెల్ డివిజన్ అనేది ఎప్పుడు కూడా మైటోసిస్ ద్వారానే జరిగిందనుకోండి మనకి మ్యాన్ ఎక్సెల్స్లో చూసుకుంటే స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అదర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి ఒకవేళ ఇలా జరిగితే కనుక మనకి ఈ ఎక్సెల్ అనేది కలిసినప్పుడు న్యూ స్పర్మ్ సెల్స్ స్పర్మ్ సెల్ ఇంకా ఎక్సెల్ అన్నీ రెండూ కలిసిపోయినాయి అనుకోండి మనకి ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి ఎన్ని సెల్స్ రావాలి నైంటీ టూ క్రోమోజోమ్స్ అనేవి రావాలి జైగోట్లో కానీ యాక్చువల్గా ఇలా కంటిన్యూ అయితే మనకి ఏమవుతుంది నైంటీ టూ డబుల్ అయితే వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ డబుల్ అయితే త్రీ సిక్స్టీ ఎయిట్ అలా జరగాలి కానీ సిచ్యువేషన్ అనేది అక్కడ అలా లేదు ఓకేనా సేమ్ మళ్ళీ అదే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఆగస్ట్ వీస్మెన్ అండ్ బయాలజిస్ట్ ఏమని చెప్పారంటే ఆయన యొక్క హైపోతీసిస్ ఏంటంటే సక్సెస్ జనరేషన్స్ అయ్యే కొద్దీ కూడా ఏవైతే ఒకే జాతికి సంబంధించిన ఇండివిజువల్స్ యొక్క క్రోమోజోమ్స్ అనేవి ఒకేలా ఉంటాయి అంటే మనుషుల్లో అందరిలో కూడా ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయని అర్థం అదేవిధంగా సెల్ డివిజన్ కూడా జరిగేటప్పుడు క్రోమోజోమ్స్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది ఓకేనా డూ యూ నో చూద్దాం ఆగస్ట్ వీజ్మెన్ అనేవారు ఒక సైంటిస్ట్ అనమాట ఇతని యొక్క ఐ సైట్ అనేది అంత బాగుండేది కాదనమాట సో ఇతనికి చాలా కష్టంగా ఉండేది మైక్రోస్కోప్ అనేది యూస్ చేసి సెల్స్ గురించి స్టడీ చేయడానికి సో అతను వేరే అదర్ థింగ్స్ చేశారనమాట అప్పుడు ఏం చేశారంట సైన్స్ అనేది అడ్వాన్స్మెంట్ అనేది డేటాను కలెక్ట్ చేసినంత మాత్రాన అయిపోయినట్టు కాదు చాలా వరకు మనము ఆలోచించాలి అనలైజ్ చేయాలి ఇంకా ఇంటర్ప్రిట్ చేయాలి డేటాని ఆగస్ట్ వేస్ పూర్స్ ఐ సైడ్ అతన్ని ఇలా థింక్ చేయడానికి టైం స్పెండ్ చేయడానికి హెల్ప్ చేసిందనమాట ఓకేనా ఎంత గ్రేటో అయిన మీరు ఒకసారి ఆలోచించండి అయితే ఇక్కడ మనకి మైటోటిక్ డివిజన్ అనేది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్లో థియోడర్ బొవేరీ కన్ఫర్మ్ చేశారంట మనకి ఆ జెనెటిక్ మెటీరియల్ యొక్క కెమికల్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసిన తర్వాత తర్వాత ఫిఫ్టీ ఇయర్స్లో అయితే కనుగొన్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకో స్పర్మ్ స్పర్మ్లో న్యూక్లియస్ ఎగ్నో ఎగ్లో న్యూక్లియస్ కలిసి టూ న్యూక్లియసెస్గా ఏర్పడింది కదా అంటే రెండు కలిసిపోయి టూ ఎన్గా ఏర్పడింది నెక్స్ట్ ఇవి డివైడ్ అయ్యే కొద్దీ కూడా మనకు ప్రతి దాంట్లో టూ ఎన్గానే ఉంది ఫస్ట్ది జైగోట్ అనేది రెండుగా విడిపోయింది అప్పుడు మనకి ఫస్ట్ దాంట్లో టూ ఎన్ ఉంది సెకండ్ దాంట్లో కూడా టూ ఎన్ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు రెండు రెండుగా విడిపోయినప్పుడు మళ్ళీ అందులో కూడా టూ టూ ఎన్ కనిపించాయి మళ్ళీ నాలుగు కాస్త ఎనిమిదిగా విడిపోయినప్పుడు కూడా మనకి ఇందులో టూ ఎన్ టూ ఎన్ అనేది కనిపిస్తూ ఉంది ఓకేనా ఇవే మనకి బోన్ మజిల్ స్కిన్ నర్వ్ గ్లాన్ బ్లడ్ ఇంకా అదర్ సెల్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట కాకుండా మనకి ఈ డిఎన్ఏ డి న్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ని కూడా మనకి జేమ్స్ వాట్సన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కనుగొన్నారు జేమ్స్ వాట్సన్ ఇంకా ఫ్రాన్సిస్ క్రిక్ క్రిక్ అనే ఇద్దరు సైంటిస్టులు ఇంకా సైంటిస్ట్ ఏమైనా ప్రూఫ్ చేశారంటే ఇంకా సైంటిస్ట్లు ఏమైనా ప్రూవ్ చేశారంటే మనకి మైటోసిస్ అనేది అన్ని బాడీ సెల్స్లో కూడా జరుగుతూనే ఉంటుంది ఓకేనా క్రోమోజోమ్స్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది కానీ మియోటిక్ డివిజన్ ఏదైతే ఉందో అది ఓన్లీ సెక్స్ సెల్స్లోనే జరుగుతుందనమాట ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్ అవుతుంది అనేసి అంటున్నారు ఇక్కడ మన గమనిస్తే కనుక చూడండి మియోసిస్ అనేది జరిగినప్పుడు అంటే మనకి క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్ అవుతుంది అండ్ ఇది ఓన్లీ ఎందులో జరుగుతుంది మనకి సెక్స్ సెల్స్లోనే జరుగుతుంది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ సెల్ డివిజన్స్ అని హ్యూమన్ బీయింగ్స్ గురించి చూద్దాం మనందరికీ తెలుసు లైఫ్ అనేది ఫంక్షన్ అవ్వడానికి స్ట్రక్చరల్ యూనిట్ ఇంకా ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే సెల్ అలాగే అన్ని ఆర్గనిజమ్స్లో కూడా సెల్ అనేది డివైడ్ అయ్యి కొత్త సెల్స్ని ఫామ్ చేస్తుంది ఇలా మనకి సెల్ డివిజన్ జరగడం ఏదైతే ఉందో సేమ్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో కూడా జరుగుతుంది ఇంకా సెల్యులర్ ఆర్గనిజమ్స్లో కూడా జరుగుతూనే ఉంటుంది సెల్ డివిజన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే హ్యూమన్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ని ఒక బేబీగా నైన్ మంత్స్ తర్వాత ట్రాన్స్ఫామ్ చేస్తుంది అలాగే ఒక అడల్ట్గా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మారుస్తుంది సెల్ డివిజన్ ఇంకా ఫంక్షన్ అనేవి సెల్యులర్ ఆర్గనిజంలో అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట ఇది అవసరమైనప్పుడల్లా కూడా సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా కొన్ని ఆర్గాన్స్లో హార్ట్ ఇంకా బ్రెయిన్లో చూసుకుంటే మనకేమవుతుందంటే అస్సలు ఎప్పుడు కూడా సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు హార్ట్ ఇంకా బ్రెయిన్లో ఇంకో పక్కన చూసుకుంటే మనకి హ్యాండ్లో ఉండే బోన్ మ్యారోలో అయితే సెల్స్ అనేవి చాలా యాక్టివ్గా డివైడ్ అయిపోయి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ అంతా వన్ ట్వంటీ డేస్ అని మనకు తెలుసు ఎగ్జాంపుల్ ఒకవేళ మీ చేతి అనేది కట్టే మీకు రక్తం వస్తుంది అనుకోండి ఆ రక్తం కొంచెం సేపటికి ఆగిపోతుంది బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది గట్టు కడుతుంది అనమాట ఇది ఏం చేస్తుందంటే మనకి మనకి కెమికల్స్ కెమికల్స్ని మనకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడికి తీసుకొని వచ్చి స్కిన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మనకి డివైడ్ చేస్తుంది ఇంకా సెల్ డివిజన్ ఏం చేస్తుంది పూర్తిగా దెబ్బనై మానిపోయేలా చేస్తుంది అనమాట దీనికి కాంట్రాస్ట్గా చూసుకుంటే క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే అలాంటి రెగ్యులేటింగ్ ఫ్యాక్టర్స్కి రెస్పాండ్ అవ్వవు కాకుండా ఇవి గా డివైడ్ అయిపోతాయి ఓకేనా ఫైనల్గా హోస్ట్ ఎవరైతే ఉన్నారో చంపేస్తాయి చంపేస్తాయనమాట సో ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ వర్డ్ ఇన్ సెల్ డివిజన్ సో సెల్ డివిజన్ అనేది ఎలా జరుగుతుందో మనందరికీ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి సెల్ సైకిల్ అనేది మనకి ఇది అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సెల్ డివిజన్ యొక్క ప్రాసెస్ని మనం ఏమంటామంటే మైటోసిస్ అని పిలుస్తాం ఇది మనకి ఫార్టీ నుంచి సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా ఓకేనా ఏదైతే మనకి టూ సెల్ డివిజన్స్ మధ్య ఉన్న టైంని ఏమంటామంటే ఇంటర్ఫేస్ వెళ్తాం ఇంటర్ఫేస్ అని పిలుస్తాం ఇది యాక్చువల్గా మనకి జెనెటిక్ మెటీరియల్ ఏం చేస్తుందంట దాని యొక్క కాపీని తయారు చేస్తుంది సో ఆటోమేటిక్గా అది డాటర్ సెల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మైటోసిస్లో ఇంటర్ఫేస్ని మళ్ళీ రెండు ఫేసెస్ త్రీ ఫేసెస్గా డివైడ్ చేయొచ్చు జీవన్ ఫేస్ ఏంటంటే మనకి మైటోసిస్ అనేది కంప్లీట్ అవ్వడానికి అదేవిధంగా డిఎన్ఏ రిప్లికేషన్ అనేది మొదలవ్వడానికి మధ్య లింకింగ్ ఫేజ్ అనమాట ఈ ఫేజ్లో మనకి సెల్ సైజ్ అనేది బాగా పెరుగుతుంది ఎస్ ఫేజ్ ఏంటంటే మనకి ఇక్కడ డిఎన్ఏ అనేది తయారవుతుంది ఓకేనా అండ్ ఆటోమేటిక్గా క్రోమోజోమ్స్ కూడా డూప్లికేట్ తయారవుతాయి జూటూ ఫేజ్ తీసుకుంటే మనకి డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఎండ్ అయిపోయి మైటోసిస్ అనేది బిగిన్ అయ్యే స్టేజ్ని మనము జీ టూ ఫేజ్ అని పిలుస్తాం ఇక్కడ సెల్ ఆర్గనాల్స్ అనేవి డివైడ్ అయ్యి క్రోమోజోమ్స్ని మైటోసిస్కి ప్రిపేర్ చేస్తాయి ఎం ఫేజ్ చూసుకుంటే ఇది మైటోటిక్ సెల్ డివిజన్ ఫేజ్ అనమాట ఇందులో మనకి ఫ్రోఫేజ్ మెటాఫేజ్ ఎనాఫేజ్ టెలోఫేజ్ ఇంకా సైటోకినసిస్ అనేవి జరుగుతూ ఉంటాయి దీన్ని మనము అర్థం చేసుకోవడానికి ఫేసెస్ మధ్య పోటు నరసింహారావు ఇంకా జాన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారనమాట సెల్ఫ్ ఫ్యూజన్ టెక్నిక్ యూస్ చేసి అంటే ఏంటంటే సెల్ఫ్ ఫ్యూజన్ టెక్నిక్ అంటే రెండు సెల్స్ అనేవి కంబైన్ అవుతాయి ఈ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్లో ఈ ఫ్యూజన్ ద్వారా మనకి జాన్స్ ఇంకా పోర్టు రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా రివీల్ చేశారంట ఇంటర్ఫేస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఓకేనా క్రోమోజాన్స్ అవన్నీ ఆర్డినరీగా అయితే కనిపించవు మైక్రోస్కోప్లో కూడా ఓకేనా అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో వీళ్ళు మనకి ఒక ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సెల్స్ అనేవి ఎలా ప్రోగ్రెషన్ జరుగుతున్నాయి అది కూడా సెల్ సైకిల్ ద్వారా జరుగుతాయని ఇంకా అది కూడా ఒక సీక్వెన్షియల్ ఇంకా అండ్ యూని డైరెక్షన్లో ఉంటాయని కొన్ని కెమికల్ సిగ్నల్స్ ద్వారా ఇవి కంట్రోల్ చేయబడతాయి అనేసి ఇంకా మనకి డిఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట న్యూక్లియస్కి ఇంకా సైటోప్లాజమ్కి మధ్య ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఒక మైల్ స్టోన్ అయితే క్రియేట్ చేశారనమాట ఓకేనా మైటోటిక్ సెల్ డివిజన్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ అయితే మనకి ఇచ్చారు దీనికోసం మనం పర్మనెంట్ స్లైడ్స్ ఏవైతే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మైటోటిక్ సెల్ చూపిస్తున్నాయో అవి ల్యాబ్లో తీసుకొని మనం అబ్జర్వ్ చేయచ్చు దీనికి సంబంధించి ఫిగర్స్ చూస్తే మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి న్యూక్లియస్ అనేది డివిజన్ అయితే దాన్ని మనము క్యారియో అని పిలుస్తాం దాని తర్వాత మనకి సైటోప్లాజం అనేది డివైడ్ అవుతుంది దాన్ని సైటోకినిసిస్ అని పిలుస్తాం ఈ సైటోకినిసిస్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి టూ డాటా సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట దానికి సంబంధించి ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఓకేనా సెల్స్ని మనము టిష్యూస్లో ఏవైతే డివిజన్ జరుగుతుందో దాన్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట సో దానికి సంబంధించిన డిఫరెంట్ స్టేజెస్ అయితే ఇచ్చరికడ ప్రొఫేస్ మెటాఫేస్ అనోఫేస్ ఇంకా టెలోఫేస్ ప్రొఫేస్ నుంచి మనం లాస్ట్ ఫేజ్లో చూస్తే మనకి ప్రొఫేస్లో ఒకటే ఉంది కానీ టెలోఫేజ్లో రెండు డాటా సెల్స్ అయితే ఉన్నాయి ప్రొఫేస్లో ఏమవుతుందో చూడండి క్రోమోస్ అనే క్రోమోజోమ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి స్పైరల్ అవుతాయి ఇంకా మనకి కనిపిస్తాయి అనమాట లైట్లో మైక్రోస్కోపిక్ లైట్ వేసినప్పుడు కనిపిస్తాయి ప్రొఫైజ్లో ఇంకా నీ ఏదైతే ఉందో అవి చిన్నగా అయిపోతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ క్రోమోజ్లో క్రోమోజమ్స్ అనేవి పొడుగ్గా స్ప్లిట్ అవుతాయి అవి క్రొమాటిక్స్గా ఫామ్ అవుతాయి ఆ తర్వాత సెంట్రో సెంట్రోమియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అయి అనమాట ఇంకా న్యూక్లియర్ మెంబర్ అనేది పూర్తిగా డిజపర్ అయితే అయిపోతుంది ఇప్పుడు సెంట్రోజోమ్ అనేది ఏదైతే ఉందో అందులో రాడ్ లైక్ సెంట్రియోల్స్ ఉంటాయి అనమాట ఓకేనా అవి డివైడ్ అయ్యి ఇంకా మనకి అయితే స్పిండిల్ యొక్క ఎండ్స్ని అయితే ఫామ్ చేస్తాయి ఓకే నెక్స్ట్ మెటాఫేస్ చూద్దాం క్రోమోజోమ్స్ అనేవి స్పిండిల్ ఈక్వేటర్కి చేరుకుంటాయి స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ టు సెంట్రోమియర్స్ అలాగే స్పిండిల్ ఫైబర్స్ అనేవి సెంట్రోమియర్స్కి అయితే అటాచ్ చేయబడి ఉంటాయి మెటాఫేస్లో చూడండి మనకి సన్నటి లైన్స్ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ లైన్స్ అవి ఏంటంటే మనకి స్పిండిల్స్ అనమాట అక్కడికి మనకి సెంటర్లోకి అయితే చేరుకున్నాయి ఓకేనా అంటే ఈక్వెటర్ అంటే మధ్యలో కదా నెక్స్ట్ అనాఫేస్ చూద్దాం సెంట్రోమియా స్ప్లిట్ సెపరేటింగ్ ద క్రొమాటిట్స్ ఈ సెంట్రోమియాస్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్ అయిపోయే మనకి క్రొమాటిట్స్గా ఏర్పడతాయి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్ట్ అవుతాయి తర్వాత క్రొమాటిట్స్ని పోల్స్ వైపుగా లాగడము స్టార్ట్ చేస్తాయి అనమాట నెక్స్ట్ టెలోఫేస్ చూస్తే క్రొమాటిట్స్ అనేవి ఇప్పుడు పొడుగ్గాయి కనిపించకుండా అయిపోతాయి అంత చిన్నగా అయిపోతాయి అనమాట న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అనేవి డాటర్ న్యూక్లియర్ చుట్టూ ఏర్పడతాయి సెల్ మెంబ్రెయిన్ అనేది పించెస్ ఇంటూ ఫామ్ డాటర్ సెల్స్ డాటర్ సెల్స్గా మారుతుంది ఓకేనా ఇంకా లేదా ఒకవేళ న్యూ సెల్ వాళ్ళుగా మారుతుంది ఒకవేళ అది మనకి ప్లాన్ సెల్ అవుతాయి న్యూక్లియస్ అనేది టూగా డివైడ్ అయిపోతుంది అండ్ సైటోప్లాజమ్ అనేది డివిజన్ స్టార్ట్ అవుతుంది దాంతో కూడా మనకి మైటోసిస్లో చెప్పుకున్నాం ఇప్పుడు మియాసిస్ చూద్దాం మియోసిస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా అలా కాకుండా మనకి మియోసిస్ అనేది కేవలం ఎప్పుడు ఫామ్ అవుతుంది ఎప్పుడు జరుగుతుందంటే గెమెట్స్ అనేవి ఫార్మేషన్ అయ్యేటప్పుడు మాత్రమే జరుగుతుంది ఓకేనా అలాగే మియోసిస్లో మనకి రెండు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్లో మనకి మియోసిస్ ఏదైతే ఉందో అందులో పేరెంట్స్ అనేది రెండు సార్లు డివైడ్ అవుతుంది క్రోమోజోమ్స్ అనేవి మాత్రం ఒకసారి మాత్రమే డివైడ్ అవుతాయి సెకండ్ ఫేజ్లో చూసుకుంటే మియోసిస్ అనేది అచ్చం మైటోసిస్కి నార్మల్ సిమిలర్గా ఉంటుందన్నమాట కానీ ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి డూప్లికేట్ అయితే అవ్వవు ఇంకా చెప్పాలంటే క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అవుతాయి ఈచ్ సెల్కి సో ఫోర్ డాటర్ సెల్స్ అనేవి మనకి ఎలా ఉంటుంది వాటి యొక్క క్రోమోజోమ్స్ నెంబర్ అనేది హాఫ్ ఆఫ్ ద పేరెంట్స్ సెల్ అయితే ఉంటుందన్నమాట వీటినే మనము హ్యాప్లాయిడ్ అంటాం హ్యాప్లాయిడ్ అంటే ఒక సెట్ క్రోమోజోమ్ ఉంటే దాన్ని హ్యాప్లాయిడ్ అంటాం రెండు సెట్స్ క్రోమోజోమ్స్ అంటే వాటిని డైప్లాయిడ్ అని పిలుస్తాం సో డివిజన్ అనేది మనకి రిడక్షన్ డివిజన్ అని చెప్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఓకేనా ఇది మనకి మైటోసిస్ ఇంకా మియోసిస్ ప్రాసెస్కి సంబంధించి రీప్రొడక్టివ్ హెల్త్ అనేది చూద్దాం మనము సెక్చువల్ మెచ్యురేషన్ అనేది సహజము అలాగే ఇది బాడీ అనేది ఎదుగుతునే కొద్దీ కూడా జరుగుతూనే ఉంటుంది సో సమ్ డిగ్రీ ఆఫ్ సెక్షువల్ మెస్ మెచ్యూరేషన్ డస్ నాట్ నెసెసరీ మీ దట్ ద బాడీ ఆఫ్ ద మైండ్ ఈజ్ రెడీ ఫర్ సెక్చువల్ యాక్ట్స్ అయితే బాడీ ఎదిగినంత మాత్రాన సెక్షువల్ యాక్ట్ చేయడానికైతే మైండ్ అనేది పూర్తిగా రెడీ అయి ఉండదు సో మనము ఏం చేయాలంటే పిల్లలకి ఇది కరెక్ట్ కాదు సరైన టైంలోనే ఇది జరగాలని చెప్పేసి పిల్లల్ని పెంచుతూ ఉండాలన్నమాట సో మరి ఏ టైంలో అసలు మైండ్ అండ్ బాడీ రెండూ కూడా యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది ఓకేనా చాలా రకాల ప్రెషర్స్ ఇంకా ఇష్యూస్లో మనము అందరూ ఉంటూ ఉంటాం సో మన ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్ అనేది వస్తూ ఉండొచ్చు ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొమని లేదా వద్దని చెప్పేసి అంతేకాకుండా ఫ్యామిలీస్ నుంచి కూడా ప్రెషర్ వస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి పిల్లల్ని కనమని చెప్పేసి అంటూ ఉంటారు ఈ ప్రెషర్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్ ఇంకా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంట ఆ పిల్లల్ని అలాంటి వాటిలో చిన్న ఏజ్లో ఇరుక్కోకుండా ఆపుతూ ఉంటారనమాట ఈ సిచ్యువేషన్స్లో మనం రైట్ చాయిసెస్ అయితే తీసుకుంటూ ఉండాలి ఈ లెసన్లో మనము ఏదైతే లెసన్ చెప్పుకున్నామో వై డూ వి ఫాల్ ఇల్ అనే లెసన్లో మనము ఏమో డిస్కస్ చేసుకున్నామో డిసీజెస్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అనేక రకాలుగా అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సెక్షువల్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి వెరీ రిలేషన్ బిట్వీన్ బాడీస్ బాడీస్కి సంబంధించే మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది సో డిసీజెస్ అనేవి చాలా రకాలుగా కూడా మనకి ఈ సెక్షువల్ యాక్ట్ వల్ల మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో గనేరియా కానీ సిఫలిస్ లాంటివి ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాజ్ కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ హెచ్ఐవి ఓకేనా హెచ్ఐవి వల్ల ఎయిడ్స్ లాంటి డిసీజెస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డిసీజెస్ అనేవి అన్సేవ్ సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల మనకి జరుగుతూ ఉంటాయి ఇంకా ఇన్ఫెక్ట్ అయిన డివైజెస్ వాడడము ఇన్ఫెక్ట్ అయిన బ్లడ్ని ఎక్కించడము ఓకేనా అలాగే ఇన్ఫెక్ట్ అయిన మదర్ నుంచి చైల్డ్కి కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ రెడ్ రింప్ అనేది అయితే ఉందో అది మనకి ఎయిడ్స్ డేని ఎయిడ్స్కి సంబంధించి మనకి ఇది చూపిస్తుంది అనమాట ఫస్ట్ డిసెంబర్ని ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అంతేకాకుండా బోత్ ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో అంట చాలా ఎక్కువ నెంబర్లో హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ అయితే ఉన్నారన్నమాట అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ అయితే మన దేశంలో ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటక అనేవి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ తర్వాత నెంబర్లో ఉన్నాయి ఇంకా అఫీషియల్స్ ఏమని చెప్తున్నారంటే త్రీ హండ్రెడ్ అడల్ట్స్లో చూసుకుంటేనంట ప్ర ఒకరు హెచ్ఐవితో బాధపడుతూ ఉన్నారంట హెచ్ఐవి యొక్క ప్రివరెన్స్ అనేది వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అయితే మేల్స్లో ఉంటే జీరో పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ వచ్చేసి ఫీమేల్లో ఉన్నారు మన స్టేట్లో ఓకేనా మీ చెగేది హయర్ దెన్ అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఇది కూడా ఎక్కువే ఇంకా దాని యొక్క ప్రివెలెన్స్ అడల్ట్స్లో చూసుకుంటే ముఖ్యంగా పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న పిల్లల్లో ఐ మీన్ వ్యక్తుల్లో జీరో పాయింట్ నైన్ జీరో ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చేసి వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఉందంట ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఇల్లిటరసీ పూర్ హెల్త్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ మైగ్రేషన్ నాన్ ట్రెడిషనల్ సెక్స్ ప్రాక్టీస్ అన్ ఎథికల్ కాంటాక్ట్స్ ఇంకా ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవ్వడానికి కారణాలు ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం సో గవర్నమెంట్ ఏం చేసిందంటే యాంటీ రిట్రో వైరల్ థెరపీని ఆ సెంటర్స్ని ఏర్పాటు చేసిందనమాట ఎందుకంటే హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడిసిన్స్ సప్లై చేయడం కోసం మెడికల్ ఇంకా హెల్త్ ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ మనకి చాలా చోట్ల ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట ముఖ్యంగా ఆశా ఎక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ఇంకా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరూ కూడా సొసైటీలో అవేర్నెస్ అనేది తీసుకొచ్చి ఎయిడ్స్ యొక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలా త్వరగా రికవర్ అవ్వడం కోసం అంటే వాళ్ళ యొక్క ఏజ్ని ఎక్స్పాండ్ చేయడం కోసం వాళ్ళకి మెడిసిన్స్ అనేవి అందిస్తూ ఉంటారు మనం సింపుల్ లైఫ్ స్టైల్స్ని ఫాలో అయితే కనుక కింద ఏవైతే ఇచ్చారో వాటిని ఫాలో అయినప్పుడు మనం సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుంచి మనము ఈజీగా తప్పించుకోవచ్చు కేవలం సెక్స్ అనేది లైఫ్ పార్ట్నర్స్తో మాత్రమే చేయాలి అంతేకాకుండా అన్నౌన్ పార్ట్నర్స్ ఎవరో తెలియని వాళ్ళు ఇంకా ఎక్కువ మందితో ఇలాంటి సెక్షువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది కాబట్టి అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి ఇక ఇంకా హెల్దీ లైఫ్ ప్రాక్టీసెస్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎందుకంటే కాంట్రాసెప్టివ్స్ ఎప్పుడు కూడా మనకి ఎస్టీడీస్ని ప్రివెంట్ చేస్తాయని గ్యారెంటీ ఇవ్వలేం ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా డయాగ్నోసిస్ అనుకో ఐ మీన్ డయాగ్నోసిస్ చేయించుకుంటే మనకి ఎర్లీగా డిటెక్ట్ చేస్తారు సో అప్పుడు డిసీజ్ ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ అయితే పొందవచ్చు అనమాట బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఓకేనా అంటే బర్త్ కంట్రోల్ మెథడ్స్ వల్ల ఏంటంటే మనకి ఏదైతే జనాభా పెరుగుతుందో దాన్ని తగ్గించవచ్చు అనమాట సెక్షువల్ యాక్ట్కి ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీకి దారి తీసే అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ వల్ల బాడీలో చాలా మేజర్ డిమాండ్స్ అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట అలాగే మై ఉమెన్ యొక్క మైండ్ కూడా తనొక వేళ రెడీగా లేదనుకోండి తన యొక్క హెల్త్ కూడా ఆటోమేటిక్గా పాడవుతుంది తన మెంటల్ స్టెబిలిటీ కూడా పాడవుతుంది సో చాలా రకాల మార్గాలు అయితే ఉన్నాయన్నమాట ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ప్రెగ్నెన్సీ ఏదైతే ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా ఏం చేస్తారంటే ఫెర్టిలైజేషన్ని ఆపడానికి ఆ ప్రాసెస్ని కాంట్రాసెప్షన్ అని పిలుస్తారు ఏదైనా డివైస్ కానీ డ్రగ్ కానీ వాడినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంట్ అవుతుందనమాట అలాంటి డివైస్ లేదా ఆ డ్రగ్ కెమికల్ని మనము కాంట్రాసెప్టివ్ అని పిలుస్తాం బర్త్ కంట్రోల్ మెథడ్స్ అనేవి చాలా రకాల టైప్స్ ఉన్నాయన్నమాట బోత్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా యూస్ చేయొచ్చు ఫిజికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో కండమ్స్ లాంటివి మెన్ యూస్ చేయచ్చు అలాగే ఉమెన్ కూడా వాడచ్చు అనమాట ఓకేనా అండ్ ఉమెన్ ఫర్ అండ్ డయాఫ్రమ్ ఫర్ ఉమెన్ ఆర్ యూజ్డ్ ఓకే దీనివల్ల ఏమవుతుందంటే స్పర్మ్స్ అనేవి వోవం వరకు చేరవు సో ఆటోమేటిక్గా ఫెర్టిలైజేషన్ అనేది జరగదు అనమాట ఇంకా కండము ఫెర్టిలైజేషన్నే ప్రివెంట్ చేయడం కాకుండా ఏవైతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో గనేరియా ప్లస్ ఎయిడ్స్ లాంటి వాటిని కూడా ఆపుతుంది ఇంకా అదర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాసెప్షన్కి సంబంధించి ఇవి కూడా మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఆపుతుందనమాట ఇంకా కెమికల్స్ ఏవైతే ఉంటాయో పిల్స్ రూపంలో టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి వాటిని మనం నోట్లో వేసుకోవడం ద్వారా అంటే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు లేదా ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో వజైనా అందులో కూడా కొన్ని పడతారు ఇట్ ఇందులో మనకి హార్మోన్స్ ఉంటాయన్నమాట ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఓవరీస్ నుంచి ఓవం అనేది ఓవర్డక్ట్స్ వరకు రాకుండా ఆపుతుంది ఈ రోజుల్లో పిల్స్ అనేవి మగవాళ్ళకు కూడా అవైలబుల్గా ఉన్నాయంట ఈ పిల్స్ ఏం చేస్తాయంటే స్పర్మ్స్ని కిల్ చేస్తాయి సో అందుకని వీటిని సైడ్స్ అని పిలుస్తూ ఉంటారు ఇంట్రా యూటరెన్ డివైజ్ ఏదైతే ఉందో కాపర్ టీ లూప్ ఇలాంటివి కూడా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తాయి వీళ్ళ ఉమెన్ అనే వాళ్ళు కాపర్టీని యూజ్ చేస్తే కనుక వాళ్ళు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేసేయచ్చు అంతేకాకుండా వీళ్ళు ప్రెవె ప్రెగ్నెన్సీని అయితే అవాయిడ్ చేయగలిగారు కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని అయితే ఆపలేరు అనమాట ఇంకా సర్జికల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో బర్త్ కంట్రోల్కి సంబంధించి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మేల్స్ ఇంకా ఫీమేల్స్లో మేల్స్లో వాసా డిఫరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో చిన్న పోర్షన్ని రిమూవ్ చేసేస్తారనమాట ఓకేనా రిమూవ్ చేసేసి దాని యొక్క ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టై చేసేస్తారు ఈ మెథడ్ని వాసక్టమి అని పిలుస్తాం ఫీమేల్స్లో అయితే ఓవిడక్స్లో చిన్న పోర్షన్ని కట్ చేసి రిమూవ్ చేసేస్తారు అండ్ ముడి వేసేస్తారు ఆ పోర్షన్ని దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఓవం ఓవిడక్ట్స్ వరకు చేరదు దీన్ని ట్యూబెక్టమి అనేసి పిలుస్తాం సోషల్ ఇల్స్ నుంచి కూడా మనము వాటికి ఆ ఫైట్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ మదర్హుడ్ మనము ఆల్రెడీ చదువుకున్నాం రీప్రొడక్షన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ చైల్డ్ బర్త్ ఇంకా కాంప్లికేటెడ్ అవునా సో దీన్ని అర్థం చేసుకొని దానికి రెడీగా అవ్వాలంటే మైండ్ అండ్ బాడీ రెండు కూడా మెచ్యూరిటీని పొంది ఉండాలి సో ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే ఎవరైనా సరే దానికి రెడీగా ఉంటారని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట చాలా టైమ్స్లో మనకి ఈ ఏజ్ కూడా ఒక్కొక్కసారిగా ఎలా అనిపిస్తుంది అంటే డేంజరస్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకారము ఇంకా ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకారము ట్వంటీ వన్ పర్సెంట్ టీనేజ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెలివరీ టైంలో ఏమవుతున్నారంట చనిపోతున్నారంట సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే పెళ్ళిళ్ళు అయితే చేసుకోవాలి స్టాప్ ఫీమేల్ ఫిట్ సైడ్ ఎవరికి తెలుసు ఒక పుట్టిన ఆడపిల్ల గొప్ప సైంటిస్ట్ అవ్వచ్చేమో డాక్టర్ అవ్వచ్చేమో ఇంజనీర్ అవ్వచ్చేమో లేకపోతే గొప్ప అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవ్వచ్చేమో లేదా ఒక ఎకనామిస్ట్ ఏమో ఒక వండర్ఫుల్ టీచర్ అవ్వచ్చు లీడర్ అవ్వచ్చు సో అందుకని చెప్పేసి ఫీమేల్ ఫిటిసైడ్ అనేది ఆపండి గర్ల్ చైల్డ్ని సేవ్ చేయండి అంటే అబార్షన్ చేసుకోవడం అనమాట అంటే ఫీమేల్ ఫిటిసైడ్ ఏదైతే ఉందో కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి అని తెలిసినప్పుడు చేంజ్ చేసుకుంటారు దాన్ని ఫీమేల్ ఫిటిసైడ్ అని పిలుస్తాం సో ఇలా ఫీమేల్ ఫిటిసైడ్ అనేది రెక్యులెస్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో అనేది తగ్గిపోతుంది ఓకేనా కొన్ని కొన్ని సందర్భాల్లో సెక్షన్స్లో మనకి పాపం అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళ లేని పరిస్థితి అయితే ఏర్పడింది అందుకని మన గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించి చట్టాలైతే చేసిందనమాట ఏమనంటే కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే జెండర్ రివీల్ అనేది చేయకుండా ఆపేసింది ఎవరైనా ఒకవేళ చట్టాన్ని దాటి చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు శిక్షార్హులు అనమాట అంతేకాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అందరం కూడా ఫీమేల్ సైడ్ అనేది ఆపడ ఆపాలని చెప్పేసి మనం అందరికీ ఎడ్యుకేట్ కూడా చేయాలి మనందరికీ తెలుసు హెల్త్ అనేది ఒక్కసారి కోల్పోయామనుకోండి అంతా కోల్పోయినట్టే సో మన చేతుల్లోనే ఉంది మన బాధ్యత హెల్తీగా ఉండడం ఓకేనా ఇంకా సౌండ్ మైండ్ అనేది ఒక సౌండ్ బాడీగా సంబంధించి మనం చెప్తూ ఉంటాం టు బి అన్ ఐడియల్ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ రీప్రడక్టివ్ హెల్త్ నాట్ ఓన్లీ టు కంట్రోల్ హై పాపులేషన్ గ్రోత్ బట్ టు క్రియేట్ ఏ హెల్దీ సొసైటీ ఒక ఇండియన్ సిటిజన్గా మన అందరికీ కూడా ఏంటి నాలెడ్జ్ కలిగి ఉండాలి రీప్రొడక్టివ్ హెల్త్ మీద దేనికోసం అంటే పాపులేషన్ కంట్రోల్ చేయడమే కాదు హెల్దీ సొసైటీని క్రియేట్ చేయడం కోసం సో ఇదన్నీ మన లెసన్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైతే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి